గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీచమ్ ల్యాబొరేటరీస్ ప్రారంభించిన హోంమంత్రి మేకతోటి సుచరిత అనంతరం మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కుపై పవన్ కళ్యాణ్ దీక్ష చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ప్రచారం మూడు రాజధానులు వంటి అంశాలు బీజేపీతో అక్కడ మిత్రులు అన్న వాళ్ళు ఇక్కడ మాత్రం శత్రుత్వం అన్న విధంగా ఉన్నాయన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు దీక్ష చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తే రాష్ట్రం నష్టపోతుందని డిమాండ్ చేయవచ్చు కదా అని అన్నారు. అమరావతిని పూర్తిగా తరలిస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడా చెప్పలేదని చిన్న రాష్ట్రాల వల్ల అభివృద్ధి కలుగుతుందని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పిన విధంగా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు, మిస్ ఇండియా వరల్డ్ వైడ్, ఈస్ట్ విన్నర్ ఆకాంక్ష, జెడ్పీటీసీ సుబ్బారావు, ల్యాబొరేటరీ యాజమాన్యం, సిబ్బంది, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మిత్రులు అంటున్నారు ఇక్కడేమో శత్రుతో అంట, మరి వీళ్ళు వెళ్ళి అక్కడ వెళ్ళి చెప్పొచ్చు కదా, ఇప్పుడు దానివల్ల మనకు రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది, మరి మీరు ఆపండి దాన్ని అని చెప్పేసి అడగాల్సి డిమాండ్ చేస్తా మనకు అభివృద్ధి చెందుతుంది. అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి అన్నది మీరు చెప్పినట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి మనకు చిన్న రాష్ట్రాలు అవసరమని ఏ విధంగా తెలిపారో, ఇప్పుడు అదేవిధంగా మనకు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి మనం మూడు రాజధానులు అని తీసుకోవడం జరిగింది. దీనివల్ల అందరికీ మేలు జరుగుతుంది, తప్పితే ఎవరికీ కూడా నష్టం జరగదని తెలియదు. ఒకటి రాజకీయంగా ఏదో ఒక లబ్ధి పొందాలి అని చెప్పేసి చల్లేటువంటి బురద తప్పితే ఈరోజు పారదర్శకంగా ఏవైతే సంక్షేమ ఫలాలు ఉన్నాయో ఈరోజు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరికీ అందిస్తూ ఉన్నాయి. ఏంటి పారదర్శకంగా ఓన్లీ పేదరికం ఆరంభం ఉంటే వాళ్ళందరికీ కూడా ఈరోజు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. మనం చూసాం గుంటూరు పట్టణం గురించి చూసుకుంటే గుంటూరులో గతంలో ఎవరన్నా ఒక పేదవాడ వెళ్ళి ఒక సెంట్ భూమిలో ఒక ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి ఉందా? ఈరోజు మరి 70,000 మందికి పైసలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారు అంటే మరి ప్రభుత్వం ప్రతి ఒక్కరూ నివసించాలి, ఒక సొంత ఇల్లు కలిసి నిజం చేయాలి అనేటువంటి గొప్ప ఆలోచన విధానంతో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కేటాయించడం జరిగింది. ఇల్లు కట్టించి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నారు. అంటే అది పేదవాడు బతకగలిగే విధానమా లేదంటే పేదవాళ్ళు బతకలేనటువంటి విధానం అన్నది సార్ ఆలోచించాలి.